నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను రెండు రోజులకు ఒకసారి వీడియో పెడదామని చూస్తున్నాను కానీ ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల ఇంకా సౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది కదా వాళ్ళు ఉంటే అందుకని వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజైతే వీడియో పెడుతున్నాను నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైం అయితే 10:30 నుంచి 11 మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అయినా కానీ పక్కన సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి మా ఇంట్లో ఇంటి చుట్టూరుగా ఇళ్ళు ఉంటాయి కదా వాళ్ళందరూ మాట్లాడుకునే మాటలు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి కాస్త ఇగ్నోర్ చేయండి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళి వీడియో మాట్లాడడానికి కుదరదు కదా అందుకనే మా ఇంట్లోనే ఇలా కాస్త డిస్టర్బెన్సింగ్ తక్కువగా ఉన్నప్పుడు వీడియో చేద్దామన్నట్టుగా ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంతకుముందు మైక్ తీసుకున్నాను అది చెడిపోయింది అంటే సీరియల్స్ చెప్పేదాన్ని అని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా సీరియల్స్కి అయితే చాలా రీచ్ వచ్చేది ఇలా వ్లాగ్స్ కంటే సీరియల్స్ పెడితే చాలా రీచ్ వస్తుంది అలాగే సబ్స్క్రైబర్స్ కూడా 60,000 వరకు ఉండేవారు కానీ సీరియల్స్ కంటెంట్ అవ్వడం వల్ల డిలేట్ అయితే అయిపోయింది ఛానల్ ఇంతకుముందు మీరు సీరియల్స్ గోరింట్ టాకు అలాగే బంగారు పంజరం మా టీవీలో వచ్చే సీరియల్స్ దాదాపుగా అన్నీ వాయిస్ ఓవర్ పెట్టేదాన్ని అక్షయని రీతిక హ్యాపీ హోమ్ అనే ఛానల్ ఉండేది మీకు ఎవరైనా ఇంతకుముందు చూసిన గుర్తుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఆ ఛానల్ అయితే టర్మినేట్ అయ్యి 1 ఇయర్ అయితే అవుతుంది కానీ ఇంకా ఏదైనా యూట్యూబ్ వర్క్ చేసుకోవాలి అన్నట్టుగా ఇలా వ్లాగ్స్ అయితే చేతీయడానికి ప్రయత్నిస్తున్నాను దీన్నే ఇంతకుముందు అక్షయని రీతిక రంగోలి అనే ఛానల్గా పేరుండేది కానీ స్మార్ట్ లైక్ సౌందర్య అనే పేరుకు అయితే ఈ మధ్యనే మార్చాను ఇంకా రంగోలీ వీడియోస్ కూడా ఎక్కువగా పోవట్లేదన్నట్టుగా అంటే పోవట్లేదంటే రీచ్ ఎక్కువగా రావట్లేదన్నట్టుగా ఇలా వ్లాగ్స్ పెట్టి చూద్దాము నా స్టైల్లో నేనేం చేస్తున్నాను ఇంట్లో ఇద్దరిని పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇట్లా అత్తమ్మ మామయ్యల్ని వాళ్ళకి టైంకి అన్నీ అందిస్తూ ఇంట్లో ఎలా నా టైం మేనేజ్మెంట్ చేసుకుంటున్నాను అన్నది వీడియో రూపంలో పెడదామన్నట్టుగా ఇలానైతే వీడియోలు తీస్తున్నాను మీకు ఎంతవరకు ఈ ఛానల్ నచ్చుతుంది లేదంటే మీకు ఎలాంటి రకమైన కంటెంట్ కావాలన్నది కింద కామెంట్ బాక్స్లో మీకు ఇష్టమైతేనే షేర్ చేసుకోండి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే పొద్దున ఇడ్లీలు అయితే చేశాను ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇలా బియ్యాన్ని కడిగి పెడుతున్నాను బియ్యం 2 సార్లు కడుక్కుంటే సరిపోతుంది 3వ సారి కడిగితే అందులో ఉన్న విటమిన్స్ కూడా పోతాయి కదా అందుకనే 2 సార్లు చాలా చక్కగా కడిగేసేయాలి తెల్లటి వాటర్ అంతా పోయేంత వరకు ఆ తర్వాత సరిపోయని వాటర్ పోసుకొని నానబెట్టుకుంటాను ఒక అరగంట అయినా వంట చేసే ముందు నానబెట్టి పెట్టుకుంటే ఇక గ్యాస్ ఆదా అవుతుంది అలాగే కాస్త అన్నం కూడా పొడి పొడిలాడుతుంది తొందరగా ఉడుకుతుంది కాబట్టి అలా బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఇలా చికెన్ అయితే చేయమని మా ఆయన చికెన్ తీసుకొని వచ్చాడు అందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసి మ్యారినేట్ అయితే చేస్తున్నాను ఉప్పు కారం పసుపు అలాగే పెరుగు కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇలా మ్యారినేట్ చేస్తున్నాను మా అత్త మామయ్య చికెన్ తినడానికి అంత ఇష్టపడరు అయితే ఫిష్ తింటారు లేదంటే మటన్ తింటారు ఇంకా పిల్లలు ఎక్కువగా అవి తినడానికి ఇష్టపడరు కాబట్టి చికెన్ అయితే వారంలో ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటాము ఇంకా వాళ్ళకు అత్త మామయ్య చికెన్ తినరు కాబట్టి పాలకూర పెసరపప్పును అయితే చేస్తున్నాను ఇందులో పాలకూర వేయడం వల్ల పెసరపప్పు చాలా రుచిగా వస్తుంది ఒకేసారి కూర పప్పు తిన్నట్టు రుచి ఉంటుంది కదా అందుకని పెసరపప్పులోనే కాస్త ఎక్కువగా పాలకూరని అయితే వేశాను ఇంకా చికెన్ కోసం అయితే గ్రేవీ కోసం ఇలా మసాలాను అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను టమాటా కూడా వేస్తాను నేను చికెన్లో ఇంకా గ్రేవీ చాలా బాగా వస్తుందని ఇటువైపు అన్నం బియ్యం నానబెట్టి పక్కన పెట్టాను కదా దాన్ని కూడా పొయ్యి మీద పెట్టేశాను ఇంకా పాలకూర పెసరపప్పులో కొంచెం వాటర్ పోసి మూత అయితే పెట్టేయాలి అలా ఒకవైపు అన్నం అలాగే పెసరపప్పు పాలకూర అయిపోతూ ఉంది కదా ఇటువైపు చికెన్ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకుముందు మసాలా చేసి పెట్టేశాను కదా ఇప్పుడైతే మెంతికూరని ఫ్రెష్గా కడిగేస్తున్నాను మెంతిని ఎందులో ఎక్కువగా వాడకం వల్ల రక్తహీనత లోపం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తం తగ్గుతున్న వాళ్ళు మెంతికూరని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చాలా బాగా వస్తుంది కదా మార్కెట్లో మేము ఎక్కువగా వచ్చినప్పుడైతే కట్టల్ని కడిగేసి ఎండలో ఆరబెట్టి కస్తూరి మెతిలాగా కూడా చేసి పెట్టుకుంటాము ఇంకా చికెన్ ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అయ్యింది అన్నం ఉడికిపోయిన తర్వాత పక్కకు పెట్టేసి ఇలా చికెన్ అయితే చేసేస్తున్నాను కొందరు ఇలాచి చెక్క అవన్నీ మిక్సీలో వేసేస్తారు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పట్టినప్పుడే మిక్సీలో వేస్తారు కానీ నేను మాత్రం ఇలా డైరెక్ట్గా వేస్తే వాటిలో ఫ్లేవర్స్ అన్నీ బాగా చికెన్ గ్రేవీలకు వస్తాయని ముందుగా ఆయిల్ వేడెక్కగానే
లవంగాలు ఇలాచి చెక్క అవన్నీ వేసిస్తాను. ఆ తర్వాత మనం గ్రేవీ పట్టుకొని పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిగడ్డలు కాస్త కుడకపొడి టమాటా అదంతా గ్రేవీ మొత్తం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఈ మెంతి కూరని కూడా ఇక్కడే యాడ్ చేయాలి. మనం లాస్ట్లో వేస్తే కాస్త చేదు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అలా తాలింపులోనే వేసేయాలి. చికెన్ వేయకముందు ఇటువైపు పెసరపప్పు పాలకూర రెడీ అవ్వడానికి వచ్చింది. ఇలా ఒకసారి కలుపుకొని పెట్టుకున్న తర్వాత దాన్ని పక్కకు దించేశాను. ఆ తర్వాత చికెన్ వేసేటప్పుడు వేయడానికి కరెక్ట్గా రాలేదు కాబట్టి ఇలా చూయించకుండా డైరెక్ట్గా చికెన్ వేసిన తర్వాతే కలిపేటప్పుడు చూయిస్తున్నాను. ట్రైపాడ్ కూడా ఉండేది ముగ్గులు వేస్తున్నప్పుడు, అలా ట్రైపాడ్కు పెట్టేసి ఫోన్ని పెట్టేసి ముగ్గులు అయితే వేసేదాన్ని, కానీ అది తక్కువ రేట్లో తీసుకోవడం వల్ల తొందరగా విరిగిపోయింది. అంటే నేను మొత్తానికి ఎప్పుడు ఉండిపోయేలా కొంచెం ఎక్కువ రేటు పెట్టుకుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. దాన్ని 300కి ట్రైపాడ్ తీసుకోవడం వల్ల అది తొందరగా విరిగిపోయింది. ఇంకా ఇది పెద్ద ఫోన్ అవ్వడం వల్ల నేను దాన్ని యూజ్ చేయలేకపోతున్నాను. ఇంకా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ట్రైపాడ్ అయితే కొనుక్కుందామని అనుకుంటున్నాను. మీకు మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇలా వీడియోలో మాట్లాడుతున్నప్పుడే ఇలా చికెన్ అయితే అయిపోయింది. సంక్రాంతి చేసుకున్న చెక్కలు ఉంటాయి కదా, వాటితో ఈ చికెన్ గ్రేవీని తినడం అయితే నాకు చాలా ఇష్టం. మా పిల్లలు అన్నం మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ప్రశాంతంగానైతే అన్నీ పెట్టుకొని తింటున్నాము. ఒక్కొక్కసారి అందరం కలిసి తిన్నప్పుడు మనకు ప్రశాంతంగా తినే అవకాశం ఉండదు కదా, పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, మనం మధ్యలో లేచి వాళ్ళకి అన్నీ అందిస్తుండాలి కాబట్టి నేను ఎక్కువ మధ్యాహ్నం పూట అయితే వాళ్ళందరూ తిన్న తర్వాతే లాస్ట్లో తింటాను. ఇక వాళ్ళందరూ తిన్న తర్వాత నేనైతే పెట్టుకున్నాను. సంక్రాంతికి చేసిన చెక్కలు ఉన్నాయి కదా, వాటినైతే చికెన్ గ్రేవీ కాంబినేషన్లో తిన్నాను. ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి ఆకుకూరలు అయితే ఇంకా తీస్తున్నాను. పాలకూర ఆల్రెడీ పెసరపప్పులో వేసాను కదా, ఇంకా రెండు కట్టలు ఉంటేనైతే వాటిని కూడా తెంపి పెట్టుకుంటే రేపు వంటకి ఈజీ అవుతుంది కదా అన్నట్టుగా ముందుగానే ఈ ఆకుకూరలు తెంపడం, ఏదైనా కూరగాయలు ముందే కోసి పెట్టుకోవడం అవి అలాంటివన్నీ నేను ఒకరోజు ముందుగానే చేసుకుంటాను. లేదంటే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు చాలా హడావిడి పడుతూ పనులన్నీ చేసుకోవాలి కాబట్టి ఏదైనా ఇలా నిల్వ ఉండే వాటిని కోసి పెట్టుకోవడం, తరిగి పెట్టుకోవడం లాంటివి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడే మనకు టైం సేవ్ అవుతుంది. లేదంటే హడావిడి పడుతూ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఇలా మనకు ఖాళీ ఉన్న టైంలోని కూరగాయలు కట్ చేసుకోవడము లేదంటే ఇల్లు నీట్గా పెట్టుకోవడము అలాంటి పనులన్నీ ఒకరోజు ముందుగానే చేసేసుకుంటాను. అప్పుడే పొద్దున్నే లేవగానే ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పిల్లల్ని స్కూల్కి ఏది మర్చిపోనివ్వకుండా పంపించవచ్చు. లేదంటే ఇంకా మన హడావిడి తెలిసిందే కదా, ఎన్ని మర్చిపోకుండా చేసినా కానీ ఏదో ఒకటి గుర్తుకొస్తూ ఉంటుంది టైంకి. అవన్నీ కాస్త తగ్గించుకోవాలనంటే ముందుగా ముందు రోజు ఏం చేసి పెట్టుకోవచ్చు అని ఆలోచించి మనమైతే ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. పాలకూర కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. పాలకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా ఎక్కువగా తినాలని చెప్తారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే నాకు పాలకూర తినడం అయితే అలవాటైంది. ఇంతకుముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పాలకూర తక్కువగా తినేవాళ్ళం. పాలకూర టమాటా కాంబినేషన్లు తింటే కిడ్నీలలో రాళ్ళు ఉంటాయి వస్తాయని చెప్తుండేవాళ్ళు కదా, అందుకని మా నాన్న కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఉన్నాయని మా అమ్మ అయితే ఎక్కువగా చేసేది కాదు ఈ పాలకూరని. కానీ డాక్టర్ చెప్పినప్పటికెళ్ళి ప్రతిసారి కూరగాయలకు వెళ్ళినప్పుడు ఒక పాలకూరని అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను. మా పిల్లలకు కూడా ఏదో రకంగా పాలకూర తినేలాగా అలవాటు చేశాను. లేదంటే చపాతీలో కానీ ఏదైనా పప్పులో కానీ ఉడకబెట్టినప్పుడు మొత్తం స్మాష్ అయిపోతుంది కదా, ఆకులు తీయరాకుండా అయిపోతున్నట్టుగా ఉంటే ఇంకా పిల్లలైతే ఖచ్చితంగా దాన్ని తినాల్సిందే కాబట్టి వాళ్ళకి రుచిగా ఇలాంటి ఆకుకూరలు కానీ పండ్లు కానీ తినడం నేర్పించాలి చిన్నప్పటి నుంచే. లేదంటే ఏదో ఒక విటమిన్ లోపంతో వాళ్ళైతే బాధపడుతుంటారు. మన చేతుల్లోనే ఉంటుంది కదా పిల్లల్ని ఎలా పెంచడం, ఎలాంటి ఆహారం వాళ్ళకి అలవాటు చేయడం అన్నది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. మధ్యలో నుంచి అలవాటు చేద్దామని అనుకుంటే మాత్రం అది మన పొరపాటే అవుతుంది. మనం తినే విధానం కూడా వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఇలాంటి హెల్దీ ఫుడ్ని తీసుకుంటూ ఉండాలి. జంక్ ఫుడ్ బయట ఫుడ్ ఎక్కువగా అలవాటు చేయకూడదు పిల్లలకి. మా పిల్లలకైతే ఇంకా బర్గర్ టేస్ట్ కానీ పిజ్జా టేస్టులు కానీ తెలియవు. వాళ్ళకి పెట్టకూడదు అనే ఉద్దేశంతోనైతే వాటిని ఎక్కువగా తీసుకురాము, అలాగే మేము కూడా తినడానికైతే చూడము. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఏంటి ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.